Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతకి ఆ నేతలు ఏ పార్టీలో ఉన్నట్లు? ఏపీలో కొందరు నాయకులు ఉన్నారు. అయితే ఇప్పుడు వారికి ఏం చేయాలో తోచడం లేదు, తెలియడం లేదని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికలలో వాటమి బాట పట్టారు. తర్వాత ఏ పార్టీలోనూ లేకుండా కాలం వెళ్లదీస్తున్న వారు ఒకరిద్దరున్నారు. ఇక ఆ పార్టీలో చేరతాం, ఈ పార్టీలో చేరతాం, చక్రం తిప్పుతాం అంటూ ప్రకటన చేస్తున్న వారు ఉన్నారు. వారు ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరడం లేదు. ఇలా రాష్ట్రంలో కీలకమైన నాయకులు కొందరు కనిపిస్తున్నారు. వీరిలో డిఎల్ రవీంద్రారెడ్డి, ఎంవి మైసూరారెడ్డి, కావూరి సాంబశివరావు, జేడి లక్ష్మీనారాయణ వంటి వారు ప్రధానంగా తెర మీదకు వస్తున్నారు. వీరికి సత్తా ఉంది, రాజకీయాలు చేయగల దమ్ము ఉంది, కానీ వీరికి సరైన వేదికలే కనిపించడం లేదు. కనిపించిన వేదికలు వీరికి నచ్చడమూ లేదు. దీంతో వీరంతా కూడా త్రిశంకు స్వర్గంలో కుట్టుమెట్టాడుతున్నారనే వాదన వినిపిస్తోంది. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క హిస్టరీ. రవీంద్రారెడ్డి వైసీపీలో ఉన్నానని అంటారు, కానీ ఆ దిశగా పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ అంటారు. ఆ పార్టీ నుంచి అసలు కబరే వెళ్లడం లేదు. ఎంవీవీ మైసూరారెడ్డి కూడా తనంతటివాడు లేడని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో తన వారసుడు రంగంలోకి దిగుతున్నట్లు లీకులు ఇస్తున్నారు, కానీ ఏ పార్టీలోనో చెప్పడం లేదు. కావూరి సాంబశివరావు కాంగ్రెస్ను వీడిన తరువాత బీజేపీ బాట పట్టారు. ఆ పార్టీలోనూ ఇప్పుడు లేరు. వచ్చే ఎన్నికలలో ఎంపీ స్థానం కోసం ఆయన ట్రై చేస్తున్నారు. అయితే పార్టీ ఏదనేది తెలియడం లేదు. ఇటీవల ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేశారని సమాచారం, కానీ వైసీపీ ఆయనను చేర్చుకునేందుకు ఇష్టపడడం లేదట. ఇక జేడీ లక్ష్మీనారాయణ సొంత సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చారు. తాను చెప్పిన విషయాలను మేనిఫెస్టోలో చేర్చే పార్టీ ఏదైనా పర్వాలేదని అంటున్నారు. కానీ వీరిని భరించే శక్తి ఏ పార్టీకి లేకపోవడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.